మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ਕੁੰਭ ਰਾਸੀ ਵਾਰੀ ਜੈਤਿਕ ਲੋ మీ యొక్క జీవితంలో విడిపోయిన వ్యక్తిని కలవబోతున్నారు ఎప్పుడు అన్నట్లయితే కనుక సెప్టెంబర్ ఇరవయో తేదీ మీకు చాలా వరకు కూడాను అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి మంగళ గ్రహం యొక్క అనుగ్రహంతో మీరు విడిపోయిన వారిని కలవబోతున్నారు అయితే ఎవరిని కలవబోతున్నారు ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రం నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారో ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు ఇక ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేదాము కుంభరాశి వారి జాతకులు ఇప్పటి వరకు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి వారికి మీ మీద ఉన్నాయి మీ గురించి ఎవరో చెప్పుడు మాటలు వారికి చెప్పి ఉండవచ్చునో లేదా వారి గురించి మీకు చెప్పి ఉండవచ్చునో అక్కడ జరిగినది ఏమిటో తెలియక మీకు వారికి మధ్యన మనస్పర్ధలు పెరిగిపోయి ఉండవచ్చునో మీరు ఎంత కాదు అని ఫోన్ చేసినా కూడా వారు రిప్లై ఇవ్వకపోవడమో మెసేజ్లకు తగ్గ మెసేజ్లు ఇవ్వకపోవడమో మీరు ప్రేమ చూపించిన వారు వాదించడము మీతో తరక వాదన చేస్తూ ఉండడమో ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ జరుగుతూ ఉండడమో మీకు వారికి మధ్యన దూరం పెరిగిపోయి ఉండవచ్చునో చివరేకరికో విడాకుల్లో తీసుకునేంత వరకు కూడా మీ యొక్క బంధం వెళ్లిపోయి ఉండవచ్చునో లేదా ఇంకొంత మంది ఉంటారు కుంభరాశి వారి జాతకులు మీరు ఎంత ముందు ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడానో అవతల వ్యక్తుల నుండి సమాధానం కాదు కదా మౌనమే మిమ్మల్ని వెక్కిరిస్తూ ఉంటుంది మీరు ఎంత కష్టపడిన బంధాన్ని నిలుపుకోవడం కోసం ఎదుటి వారు అలా చేయలేకపోవచ్చునో ఎదుటి వారు దానికి తగ్గ ప్రతి ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చునో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి వారితో ఉన్నటువంటి బంధం ఎలా ఉన్నది వారు మీతో ఉన్నప్పుడు Ella un వారితో మీకు ఉన్నటువంటి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉండండి ఎప్పుడూ కూడా కంటికి కనిపించింది వాస్తవం కాదండి మీరు స్త్రీ అయినా పురుషులు అయినా కూడానో అహంభావాన్ని పక్కన పెట్టండి అయితే ఇదంతా ఎవరి గురించి చెప్పబోతున్నాము అంటే గనక మీ యొక్క జీవిత భాగస్వామి గురించండి ఈ రాశి జాతికులకు వారు అంటే అమితమైన ప్రేమ అలాగే కోపం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది తప్పు మీది అయినా వారిది అయినా కూడానో క్షమించే హృదయాన్ని తప్పక కలిగి ఉండాలి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మౌనాన్ని చెరిపేసేందుకు ఒక అడుగు మీరే ముందుకు వెయ్యండి ఖచ్చితంగా ప్రతిఫలితం ఈ సెప్టెంబర్ ఇరవైవ తేదీన కనిపించబోతుంది ఎంతటి ఇబ్బంది అయినా ఎంతటి కఠిన సమస్య అయినా మీ ఇరువురి మధ్య అది తీరిపోతుంది ప్రేమకు లొంగనటువంటి బంధం ఏది ఉండదండి ప్రేమగా చిరునవ్వుతో వారితో మాట్లాడండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క కష్టాన్ని వారికి తెలియచేయండి వారి మీద మీకు ఉన్న ప్రేమ కూడా తెలియపరచండి ఖచ్చితంగా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఖచ్చితంగా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి భగవంతుని అనుగ్రహం కూడా మీపై మెండుగా ఉంటుంది కావున విడిపోయిన ప్రేమికులు తప్పక కలుసుకుంటారు ఇదంతా దైవేశ్య ఇలాగే జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నాలు మొదలు పెట్టేయండి అంతా మేలు కలుగుతుంది శుభంబూయా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ